हाय फ्रेंड्स मनम बादम चेट्टु गुरिंची तेलुसुकुंदाम। बादम चेट्टु पेर्लु संस्कृतंलो बादमा नेत्रोपमा अनी हिंदीलो बादाम अनी तेलुगुलो बादम चेट्टु अनी पिलुस्तारु। बादम चेट्लु रूप गुणधर्मालु बादम पप्पु समशीतोष्ण स्वभावंतो मुंदुगा वेडि चेसि आ तर्वात चलव चेस्तुंदी। శారీరక పుష్టిని వీర్య బలాన్ని కలిగిస్తుంది। మేహ వాతరోగాలను అణచివేస్తుంది। మూత్రసంచిలో పుట్టే పుండ్లను మాన్పిస్తుంది। అన్ని అవయవాలకు బలం ఇస్తుంది। మరియు దంత దారుడ్యానికి బాదం పండ్ల పొడి బాదం కాయల పైపెచ్చులను ఎండించి కాల్చి బూర్ద చేసి రోజు పండ్లు తోముతూ ఉంటే కదిలే పండ్లు గట్టిపడతాయి। పండ్ల నుండి కారే చీము నెత్తురు తగ్గిపోతుంది। పండ్లు ముత్యాలలాగా మెరుస్తుంటాయి, ప్రకాశిస్తాయి। మరియు చర్మ వ్యాధులకు బాదం చాలా అద్భుతంగా పనిచేస్తుంది। బాదం పప్పులను మంచి నీటితో నానబెట్టి మెత్తగా నూరి పైన లేవనం చేస్తూ ఉంటే చర్మంపై పొడలు, దుర్దలు, మచ్చలు, బెందులు తగ్గిపోతాయి। మలబద్ధానికి బాదం పప్పు పనిచేస్తుంది। బాదం పప్పు అంజీరు పండ్లతో కలిపి తింటూ ఉంటే సుఖవిరేచనమై మలబద్ధకం మాయమవుతుంది। మరియు కుక్కకాటుకు బాదం పప్పు, కుక్క కరవగానే బాదం పప్పును మెత్తగా నూరి కాటుపైన వేసి కట్టుకట్టాలి। అలాగే బాదం పప్పు అంజీరు పండు కలిపి లోపలికి తినాలి। ఇలా చేస్తుంటే విషం విరిగిపోతుంది। బాదం పొడితో బంగారు కాంతి, బాదం పప్పు పొడి 200 గ్రాములు, మంజిష్ట పొడి 15 గ్రాములు, కస్తూరి పసుపు 15 గ్రాములు, జటామంసి 15 గ్రాములు కలిపి నిల్వ చేసుకోవాలి। స్నానం చేసే గంట ముందు తగినంత పొడిలో పాలు కానీ నీరు కానీ కలిపి మెత్తగా నూరి శరీరమంతా రుద్దుకొని ఒక గంట ఆగి స్నానం చేస్తూ ఉంటే క్రమంగా శరీరంపై వచ్చే మచ్చలు, గుళ్ళలు, పుండ్లు, మొటిమలు, ముడతలు, గుంటలు, దుర్వాసన మొదలైనవన్నీ హరించిపోయి శరీరం కాంతివంతంగా మారుతుంది। మరియు వేడి దగ్గులకు బాదం పప్పు, 8 బాదం పప్పులు, పటికెబెల్లం 20 గ్రాములు, ఆవు నెయ్యి 20 గ్రాములు కలిపి తింటూ ఉంటే అతి వేడి వలన కలిగిన దగ్గులు వెంటనే హరించిపోతాయి। ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి ఎన్నో వీడియోలు మరెన్నో వీడియోలు మీ కొరకు తెలుగులో తెస్తుంటాము।